परम शांति ఈ రోజు చేయాల్సిన పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాపు అంటున్నారు బచ్చే నేను పిల్లలందర్నీ తీసుకొని వెళ్ళుటకే వచ్చాను కానీ మీ యొక్క స్థూల సూక్ష్మ బాధ్యతల నుండి మీరు కోరికల నుండి సంకల్పాల నుండి ఈ పాత ప్రపంచం నుండి అతీతంగా కానంత వరకు తీసుకొని వెళ్ళలేను అందుకనే మాటి మాటికి చెప్తూ ఉన్నాను బచ్చే ప్రేమ సాగరంలో మునగండి 100% ఇమిడిపోండి బాప్తో పాటు చాలా త్వర త్వరగా ఇంటికి వెళ్ళాలనే దే కదా పిల్లల కోరిక అయినప్పటికీ పిల్లలు ఏదో సంకల్పంలోనో కోరికలోనో మాటి మాటికి ఇరుక్కుపోతూ ఉన్నారు మీరు స్వ సంకల్పాలపైన అటెన్షన్ పెట్టుకొని ఈ ప్రపంచమునకు అతీతంగా అయితే బాపు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు అతీతంగా అగుటకు బాపు అనేక రకాల అభ్యాసాలను చెప్పారు దీనిలో ఏదో ఒకటి ధారణ చేయండి మీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి సమస్యను బాపుకు అప్పచెప్పండి ప్రతి ఒక్కటి బాపుకు షేర్ చేయండి అయినప్పటికీ సంకల్పాలు వస్తున్నాయి అంటే మీరు మీ ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉండి అటెన్షన్ పెట్టుకోండి ఈ పాత ప్రపంచం నుండి అతీతంగా కండి బాపు చెప్పిన బేహద్ టైటిల్స్ లో స్థిరంగా ఉండండి ఆ స్వమానం అనుసారంగా మనస వాచ కర్మణ ఉండండి అనగా ఏ సాధారణమైన విశేషత అయినా సరే దాన్ని గొప్పగా తయారు చేసుకోండి బాపు పిల్లలకు 100% గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు మీరు నిశ్చింతగా ఉండండి వచ్చే మీరు ఈ ప్రపంచమునకు అతీతంగా అవ్వటంతోనే నా సమానంగా తయారు చేసి మీ యొక్క సూక్ష్మ మరియు స్థూల బాధ్యతలను కూడా మీతోటే పూర్తి చేయించి విశ్వ పరివర్తన కార్యక్రమం కూడా మీతోటే పూర్తి చేయిస్తాను కనుక మీరు చిన్న పిల్లలుగా అయిపోయి బాపు వడిలో ఉండండి బాపుకు అంకితం కండి అందుకే బాపు మాటి మాటికి చెప్తూ ఉన్నారు పిల్లలను సదా నేను సంతోషంగానే ఉంచాను ఇక ముందు కూడా సంతోషంగానే ఉంచుతాను అయితే మరి మీ ఎదురుగా చిన్న చిన్న పరిస్థితులు వస్తున్నా అవి మిమ్మల్ని పరిపక్వం చేయటకు వస్తున్నాయి అనుకోండి అంతేకాని పరిస్థితుల గురించి ఎక్కువగా చింతన చేయకండి ఎక్కువగా వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే అవి వైబ్రేషన్స్ అంతటా వ్యాపిస్తూ ఉంటాయి ఇవి మిమ్మల్ని మీ సంపర్కంలో వచ్చే వారిని కూడా భారంగా చేస్తుంటాయి మీరంతా విశ్వ పరివర్తనకు బాధ్యులైన బాధ్యత తీసుకున్న ఆత్మలు మీరు తేలికగా ఉంటే విశ్వ ఆత్మలు కూడా తేలికగా ఉంటారు ఇది చాలా పెద్ద విషయం అని మీరంటే ఆ మాట విని వాళ్ళు కూడా ఇంకా రియాక్ట్ అయ్యి అనేక సంకల్పాలను నడిపిస్తూ ఉంటారు అందుకనే మీ యొక్క ఉన్నతమైన స్వస్థితిలో ఎప్పుడు ఉండండి ఏ విషయం అయినా సరే బాపుకు అప్పచెప్పండి మీరు తేలిగ్గా ఉండండి ఎదురుగా వచ్చేటువంటి ఆత్మలను కూడా తేలిగ్గా చేయండి మీ పాజిటివ్ సంకల్పాలే పరిస్థితులను తేలిగ్గా చేస్తాయి కానీ ఈ సమయంలో నేను కేవలం పిల్లలైన మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నా మరి మీరు పరిస్థితులను దాటుకొని
చాలా తేలిగ్గా చేసుకొని దాటుకొని స్వయం మిమ్మల్ని మీరు సంపన్నంగా తయారు చేసుకోండి. బాపు పైన పూర్తి నిశ్చయం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు జరిగేటువంటి కమాల్ని మీరు చూడవచ్చు. అచ్చా పరమ శాంతి బేహద్ కే బేహద్ పరమ పరమ మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరమ శాంతి.